BJP MP Ram Swaroop Sharma Anumanaspada Sthitilo Maranincharu. Ayana Uruvesukoni Atmahatya Chesukunnarani Cheptunnaru. Aithe postmortem report tarvate poorthi vivaralu telustayantunnaru polisulu. MP maranam vishayam teliyatanto parliamentary samavesanni vaayida vesindi BJP. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం ఎంపీ రామ్స్వరూప్ శర్మ ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉరివేసుకుని చనిపోయారు. రామ్స్వరూప్ శర్మ ఆర్ఎంఎల్ ఆసుపత్రి సమీపంలోని గోమతి అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. నిన్న ఉదయం శర్మ వ్యక్తిగత సహాయకుడు ఆయనకు ఫోన్ చేయగా ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన అతడు పోలీసులకు ఫోన్ చేశారు. ఫ్లాట్కు వెళ్లిన పోలీసులు గది తలుపు బద్దలు కొట్టగా ఎంపీ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు. ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే ప్రాణం పోయినట్లు డాక్టర్లు చెప్పారు. శర్మ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొంతకాలంగా శర్మ ఆరోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన కరోనా టీకా కూడా వేయించుకున్నారు. 62 ఏళ్ల శర్మ హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో జన్మించారు. ఇదే లోక్సభ నియోజకవర్గం నుంచి 2014-2019 ఎన్నికల్లో 2 సార్లు ఎంపీగా గెలిచారు. శర్మకు భార్య 3 కుమారులున్నారు. ఎంపీ మరణంతో ఢిల్లీలో జరగాల్సిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని రద్దు చేశారు. సంతాప సూచకంగా లోక్సభ సమావేశాలు కాసేపు వాయిదా వేశారు. अब ये सभा दिवंगत आत्माओं के सम्मान में थोड़ी देर मौन रहेगी. శర్మ మృతిపై ప్రధానమంత్రి మోదీ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. రామ్స్వరూప్ శర్మ ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేసి ఉరివేసుకున్నట్లు క్రియేట్ చేశారా అనే దానిపై అనుమానాలున్నాయి. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు.